అమ్మయ్యా ఏంటమ్మా ఏంటమ్మా పిలిచారు ఏం లేదన్నయ్య మా పొలంలో రసం పిల్చే పురుగు ఉంది మీకు తెలుసు ఉంటుంది కదా సీఏ కదా మీరు ఏమన్నా కషాయం ఉంటే చెప్పండి అన్నయ్య సరేమ్మా మీ పొలంలో రసం పిల్చే పురుగు ఎక్కువగా ఉంది అంటున్నావు కదా దీనికి మన దగ్గర సీతాఫలం ఆకు కషాయం బాగా పని చేస్తుంది అది ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను రండి సరే పదండి అన్నయ్య సరేగా ఇప్పుడు సీతాఫలం ఆకు కషాయం తయారీ గురించి మనం తెలుసుకుందాం కా ఈ కషాయం తయారు చేయడానికి ప్రధానంగా కావాల్సిన పదార్థాలు 2 కేజీల సీతాఫలం ఆకులు 100 గ్రాముల సర్ప పౌడర్ 10 లీటర్ల నీళ్లు ఉడకబెట్టడానికి ఒక కుండ ఈ విధంగా సీతాఫలం ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి ఈ విధంగా మనం మంట పెట్టిన కుండలోకి 10 లీటర్ల నీళ్లు పోసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బిన సీతాఫలం ఆకు ముద్దను ఇందులో వేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఈ కషాయాన్ని మూడు పొంగులు వచ్చే వరకు మరిగించాలి ఈ విధంగా బాగా మరిగించిన కషాయాన్ని 12 గంటల పాటు చల్లార్చనివ్వాలి ఈ విధంగా 12 గంటలు చల్లార్చిన మిశ్రమాన్ని ఒక పల్చటి గుడ్డ సహాయంతో వడబోసుకోవాలి మనకు సీతాఫలం ఆకు కషాయం తయారైంది ఈ విధంగా తయారైన కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి కర్ర సహాయంతో ఈ కషాయాన్ని బాగా కలపాలి ఇందులో 100 గ్రాముల సర్ప పౌడర్ ను కలుపుకోవాలి ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని పంటపై పిచికారీ చేసుకోవాలి ఈ కషాయం ఎన్ని రోజులు ఉంటుంది ఈ కషాయం ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటుంది కషాయం ఎంత పొలానికి సరిపోతుంది ఇది